మెదక్ జిల్లా నార్సంగి మండల కేంద్రంలో కొత్త రేషన్ కార్డులు మండలంలో 106 మంజూరయ్యాయి. మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి చేతుల మీదుగా మండలంలోని సేరిపల్లి, శంఖాపూర్, శంఖాపూర్ తండ, జప్తి, శివనూరు గ్రామాలకు చెందిన 41 మందికి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి మాట్లాడుతూ, ఏ పేదవాడు ఆకలితో ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి అర్హులైన పేదలకు రేషన్ కార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందేలా చూశారన్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చిన ఘనత కేసీఆర్దే అన్నారు. నియోజకవర్గంలో మొత్తం 933 మంది లబ్ధిదారులకు కార్డులను ఇచ్చామన్నారు. రైతులకు 24 గంటల కరెంటు, రైతులకు రైతు బంధు ఇస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సబిత, జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, ఎంఆర్ఓ సత్యనారాయణ, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎర్రం అశోక్, జప్తి శివనూర్, సర్పంచ్ షేక్ షరీఫ్, శంఖాపూర్ సర్పంచ్ సుజాత శ్రీనివాస్, శంఖాపూర్ తండ సర్పంచ్ భూలక్ష్మి, ఎంపీటీసీలు సత్యనారాయణ, గుండా సంతోష, వైస్ ఎంపీపీ సుజాత, వార్డు మెంబర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేసే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఎంపీపీ గారికి ఈ కార్యక్రమం గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మరి ప్రజలకు ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను తీరుస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మరి ముఖ్యంగా ప్రతి సమస్య కూడా ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపెట్టాలనే దిశపై పడుగులు వేస్తా ఉన్నారు. మరి మనకు అందరికి కూడా తెలుసు, గతంలో ఉన్న సమస్య కరెంట్ సమస్యను మనం తీర్చుకున్నాం, మంచినీళ్ళ సమస్యను తీర్చుకున్నాం గౌరవ కేసీఆర్ గారి వల్ల. అదేవిధంగా పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం, కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చుకున్నాం. కార్యక్రమాన్ని చేపట్టి ఆడపిల్ల తల్లిదండ్రులకు సాయం చేసే విధంగా 116,000 రూపాయలు ఏ రాష్ట్రంలో కూడా లాంటి పథకాలు కూడా మరి రైతు బంధు అంటే రైతులకు మేలు చేసేది, రైతులకు అప్పు కాకుండా పెట్టుబడి నిమిత్తం ఇచ్చే ఆ పైసలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తా ఉంది. ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇటువంటి పథకం. మొన్న మంచి పంటలు పండినాయి, చివరికి ఇచ్చే వరకు కూడా ప్రభుత్వం కొండది, ఆ పైసలు కూడా బ్యాంకులలో పడ్డాయి. తర్వాత వానకాలం పంట కూడా రైతు బంధు పడ్డది, మళ్ళా తుకం పోసినాం, నాలుగు వల్ల ఇష్టం, మళ్ళీ నాట్లు వేసినాం, మళ్ళా దేవదేవాల పంట మంచి పండాలని కూడా కోరుకుంటా ఉన్నాం. అట్లా రైతు బంధు యాసంగి పంటకి వానకాలం పంటకి రెండింటి కూడా ఎకరానికి 5,000 రూపాయలు మనం ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాం, రైతు బీమా చేసుకుంటా ఉన్నాం. అలాగే ఊర్లు మంచిగా చేసుకున్నాం, పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టుకున్నాం, పట్టణ ప్రగతి కార్యక్రమాలు పెట్టారు మన ముఖ్యమంత్రి గారు. పల్లె ప్రగతిలో భాగంగా గౌరవ సర్పంచ్లకు మంచి పేరు వస్తా ఉంది, ఎందుకంటే ఎంపీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ ఊర్లలో చెత్త గతంలో వర్షాకాలం వచ్చిందంటే చెత్త చెదారాన్ని సేకరించి డబ్బాలలో వేయడం, అక్కడ ఎరువు తయారు చేయడం, చెట్లు పెట్టడం, రోడ్లు మంచి చేసుకోవడం, మంచి నీళ్ళ వ్యవస్థను మంచి చేసుకోవడం.